అందరితో కలకలలాడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగసముద్రం పొంగి పొర్లుతోంది. 5 మత్తడులు నీటి సయ్యాట వీక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతో సింగసముద్రానికి పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగసముద్రం ఈసారి పొంగి పొర్లుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగారావుపేట గ్రామంలో ఎగువ మానేరు నుండి సింగసముద్రంలోనికి భారీగా వచ్చి చేరుతున్న నీరు సింగసముద్రం పూర్తి స్థాయి నీటి మట్టం 0.3 TMC కాగా పూర్తిగా నిండడంతో ఈరోజు మత్తడి దూకడం ప్రారంభించింది. ఎల్లారెడ్డిపేట మండలానికి వరద ప్రవాహము వరస మారిన సింగసముద్రం గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మత్తడి దూకడంతో చుట్టుపక్కల ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట ముస్తాబాద్ సిరిసిల్ల నుండి ప్రజలు సింగరావు సముద్రాన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఈ ప్రాంతమంతా పర్యాటక శోభను సంతరించుకుంటుంది. మరి ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే ఎక్కడో కాశ్మీర్ లేకపోతే గోగాత జలపాతం ఏ విధంగా అయితే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది. మరి ముందు అసలు ఫోటోలు చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను అనుకునే దానికంటే ఎక్కువ మంచి వాతావరణం కనబడుతుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పర్యటకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలామంది తమ పిల్లలతో అలా కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వార్డు సచివ